నాగేశ్వర్ గారు నమస్కారం సార్. బీఆర్ఎస్లో బీఆర్ఎస్కు షాక్ మీద షాక్ తగులుతోంది. సీనియర్ నేత కే కేశవరావుకి కేసీఆర్ చాలా ప్రయారిటీ ఇచ్చారు. ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి కూడా మేయర్గా అవకాశం ఇచ్చారు. అదొక పరిణామం అయితే కడియం కావ్య ఆల్రెడీ వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత కూడా నేను పోటీ చేయలేను అని చెప్పి ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పి కొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ కేసీఆర్కి లేఖ రాశారు సార్, భూ కబ్జాలు, లిక్కర్ స్కాము, ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు అని చెప్పేసి. సో బీఆర్ఎస్ పార్టీకి ఇది కీలక సమయంలో పెద్ద దెబ్బే అని పరిగణించాల్సి ఉంది. డెఫినెట్గా మామూలు షాక్ కాదు ఇది, ఎందుకంటే కేశవరావు, కడియం శ్రీ ఇద్దరు చాలా సీనియర్ నేతలు. ఇప్పుడు కడియం శ్రీహరో లేదా కడియం కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు అని అంటున్నారు. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే పార్టీ టికెట్లు ఇవ్వకపోతే పార్టీకి దూరం అయ్యే వాళ్ళని చూసాం. పార్టీ టికెట్ ఇచ్చినా కూడా దూరం అవుతున్నారు. అది ఇదొక విచిత్రమైన పరిస్థితి. రంజిత్ రెడ్డి అందరికన్నా ముందు ఆయన పేరు ప్రకటించారు ఫస్ట్, కానీ ఆయన పార్టీ పోటీ చేయనన్నాడు, చివరి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ క్యాండిడేట్ అయ్యాడు. ఇప్పుడు ఇది కడియం కావ్య టికెట్ ప్రకటించాక నేను పోటీ చేయను అని చెప్తుంది, బహుశా కాంగ్రెస్ క్యాండిడేట్ అవుతారు అని వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల అదే ఇది ఒక ప్రధానమైన అంశం. పదవులు రాకపోతే పదవులు టికెట్ ఇవ్వకపోతే వెళ్తారు, కానీ అన్ని పదవులు వచ్చాక కూడా వెళ్తున్నారు. అంటే ఇది దేన్ని సూచిస్తుంది, కేసీఆర్ కూడా పునరాలోచించుకోవాల్సిన అంశం ఏంటంటే రాజకీయాన్ని ఏ ప్రాతిపదికపైన చేయాలి. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా వెళ్తుంటారు, కానీ కంపారిటివ్లీ మీరు గమనించండి, బీజేపీ నుంచి నాయకులు పెద్దగా వెళ్ళరు. మీకు బీజేపీలో ఈ మధ్య చేరిన వాళ్ళు వెళ్తున్నారు తప్ప బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతలు, మీరు తెలంగాణలో తీసుకుంటే ఓ కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, మీ ప్రకాష్ రెడ్డి, ఈ ప్రేమేందర్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఇప్పుడు లిస్టు చదువుతూ మురళీధరరావు, వీళ్ళు ఎప్పుడన్నా పార్టీ వెళ్తారో అని చర్చ కూడా జరిగిందా? అంటే మరి ఎందుకు బీజేపీ నుంచి వెళ్ళడం లేదు? ఒక బీజేపీ నుంచి కంపారిటివ్లీ మొత్తానికి వెళ్ళడం లేదు అంటలేదు, కొత్తగా చిన్నలు పోతారు. కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళకైతే పాపం ఇప్పుడు ఏమీ లేవు కదా, ఓట్లు లేవు, సీట్లు లేవు, పదవులు వచ్చే అవకాశం లేదు. సో మరి ఎవరన్నా ఒక్కరన్నా ఎంతమంది వెళ్తున్నారు? ఒక్క సిపిఐ ఎమ్మెల్యే మొదట్లో వెళ్ళాడు, కానీ సిపిఐలోనే ఉంటున్నారు కదా ఎమ్మెల్యేలు, అయినా కాకపోయినా సిపిఎంలోనే ఉంటున్నారు కదా, అసలు వాళ్ళకి వేరే అవకాశమే లేదు కదా. వాళ్ళ లైఫ్ టైంలో మళ్ళీ మేము ఉజ్వలంగా మా ప్రభుత్వం వస్తుంది అనే ఆలోచన లేదు, ఎందుకు వెళ్తున్నారు? అంటే బీజేపీ కమ్యూనిస్టుల ఉదాహరణలు తీసుకుంటే ఈ పార్టీలు మారడము, ఫిరాయింపుల సంస్కృతి చాలా చాలా పరిమితం. మరి ఇక్కడే ఎందుకు జరుగుతుంది ఈ ప్రశ్న? బీఆర్ఎస్ వేసుకోవాలి, అంతకుముందు కాంగ్రెస్ వేసుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్కు జరుగుతున్నది ఖచ్చితంగా ఐదేళ్ళకో పదేళ్ళకో మళ్ళీ కాంగ్రెస్ జరుగుతుంది. మీరు చూస్తుండండి, ఇలా వచ్చిన వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్లో వెళ్తారు, మళ్ళీ ఇదే చర్చ జరుగుతుంది, కాంగ్రెస్ నీకేం తక్కువ చేసింది, పదవులు ఇచ్చింది, అన్ని ఇచ్చింది అని. మీకు గుర్తుండే ఉంటుంది రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికకు కారణమై రాజీనామా చేసిన రోజు కూడా సరిగ్గా మనం ఇదే చర్చ పెట్టుకున్నాం. ఆయనకి ఏం తక్కువైంది? తన కోమటిరెడ్డి వెంకరెడ్డికి మినిస్టర్గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్సీ, ఇన్ని ఇచ్చారు కదా మీకు, ఇంకా ఎందుకు వెళ్తున్నారు అన్నారు. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ కడియం శ్రీ కేశవరావు విషయంలో అదే భాష, మీకు అన్నీ ఇచ్చారు కదా ఎందుకు వెళ్తున్నారు అని. అంటే ఆ రోజు కాంగ్రెస్, ఈరోజు బీఆర్ఎస్, మళ్ళీ రేపు కాంగ్రెస్, మళ్ళీ ఎల్లుండి బీఆర్ఎస్. సో ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది ఆలోచించాలి. అంటే రాజకీయాల్ని ఐడియాస్ చుట్టూ, ఆలోచనల చుట్టూ కాకుండా పదవుల చుట్టూ, అధికారం చుట్టూ, డబ్బు చుట్టూ రాజకీయం నడపడం వల్ల వచ్చిన సమస్య. కేసీఆర్ 2014 రాష్ట్రం ఏర్పడిన నాడు చేసిన వ్యాఖ్య, మాది ఫక్తు రాజకీయ పార్టీగా, ఇక ఉద్యమం పార్టీ కాదు అని. ఆ ఫక్తు రాజకీయ పార్టీలు ఏం జరగాలో అదే జరుగుతుంది. సో కేసీఆర్ ఎంచుకున్న మార్గం అది, నేను ఉద్యమ పార్టీగా నడుపుతాం, ఉద్యమ ఆకాంక్షల కొరకే పనిచేస్తాం, ఉద్యమ నా కాలపు విలువల్ని పాటిస్తాం అని అనుకొని ఉండు. ఉద్యమాలకు ఉండే విలువలు ఉంటాయి కొన్ని. సో ఉద్యమాల్లో పోరాడేవాళ్ళు నిస్వార్థంగా పోరాడతారు. అలా కాదు, మేము ఫక్తు రాజకీయ పార్టీగా నడుపుతాం అంటే ఇంకేం ఉంటుంది, ఇలాగే ఉంటుంది ఫక్తు రాజకీయ పార్టీ. ఇప్పుడు నీ కేశవరావు కలిసిన పత్రికలు వచ్చింది, నీకు ఇన్ని పదవులు ఇచ్చాము,
ఇంత గౌరవం ఇచ్చాం ఎందుకు వెళ్ళావు? సో ఈ ప్రశ్న కేశవరావు బీఆర్ఎస్లో చేరినప్పుడు కేసీఆర్ అడగాల్సిందే, నువ్వు ఎందుకు చేరుతున్నావు, నీ కాంగ్రెస్లో ఏది తక్కువైంది? కాంగ్రెస్లో పిసిసి అధ్యక్షుడిగా చేశారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గా చేశారు, కాంగ్రెస్లోనే రాజ్యసభ సభ్యుడిగా చేశారు, కాంగ్రెస్లోనే శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు. సో కాంగ్రెస్లోనే అన్ని పదవులు అనుభవించారు కదా, అన్ని పదవులు కాంగ్రెస్లో అనుభవించి ఇప్పుడు మా పార్టీలోకి ఎందుకు వస్తున్నావు అని కేసీఆర్ అడిగాడా? సో మరి ఆయన ఇప్పుడు కేసీఆర్ని అడిగామనుకో, అవును ఆయనకు బీఆర్ఎస్లోనే పదవులు వచ్చాయి, కాంగ్రెస్లో రాలేదా అంటాడు. సో నాకు కాంగ్రెస్ పదవులు ఇచ్చింది, బీఆర్ఎస్ పదవులు ఇచ్చింది, ఇప్పుడు ఆయన పత్రికలు వచ్చింది, ఇంకా నాకు 84 ఏళ్ళు అంటున్నారు, చాలా యాక్టివ్గా ఉంటారు, అంత వయసు ఉంటుందని అనుకోలేదు. ఆయన అన్నమాట ఏంటంటే సార్, 53 ఇయర్స్ నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసా, నేను ఆ పార్టీలోనే చనిపోతాను అన్నాడు అని ప్రార్థిస్తున్నాయి. బట్ ఏదైనా నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ అడుగుతున్న ప్రశ్న పార్టీలో చేరిన రోజు అడిగుంటే ఈ సమస్య వచ్చేది కాదు. సో పార్టీలో చేరిన రోజు అడిగాడా కేసీఆర్? చెడామడా చేర్చుకున్నాడు ఎవరు వస్తే వాళ్ళను. సో ఇవాళ వెళ్ళిపోతున్నప్పుడు మరి వీళ్ళందరికీ ఒకటే ప్రశ్న, మీ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఖరికి ఒక్కొక్క ఏకైక సిపిఐ ఎమ్మెల్యేని కూడా నువ్వు తీసుకుంటే అవసరం ఉన్నా లేకపోయినా 88 సీట్లు ఉన్నప్పుడు కూడా తీసుకుంటుంది. ఇవాళ ఇప్పుడు ఎలా సింపతి వస్తుంది? పోనీ అయిపోయింది, ఎన్నికలు వెనక ఓడిపోయారు, ఓడిపోయాకనైనా రియలైజ్ కావాలి, ఓడిపోయినాక నెక్స్ట్ డే ఏంటి స్టేట్మెంట్లు, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చిందా ఇవ్వలేదా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మనం మేమేం చేయాలి, మా ప్రభుత్వాన్ని కూలుస్తాం అంటున్నాం, మేమేం చేయాలంటారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కడియం శ్రీయలు కూడా అన్నట్టు వార్తలు వచ్చేప్పుడు ఆయనే కాంగ్రెస్లో చేస్తారంటారు సార్. కడియం కూడా కామెంట్ చేసి కేటీఆర్ హరీష్ అది ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఇప్పుడు కడియం శ్రీ చేస్తున్నాడు, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రి చేస్తారంటున్నారు. సో అందువల్ల ఒక రాజకీయ విలువల్ని నీవే పాటించినప్పుడు ఇవాళ ఆ రాజకీయ విలువలు పాటిస్తలేరనే నైతిక హక్కు కోల్పోతారు, నైతిక హక్కు మారల్ రైట్ కోల్పోతారు. ఇప్పుడు నువ్వు రోజుకో పార్టీలా మారుతున్నా అంటే మీరు ఎంకరేజ్ చేసింది ఎవరి కల్చర్ను? ఇప్పుడు మొదటిసారి 2014 అంటే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్, 63 సీట్లే వచ్చాయి, ప్రభుత్వానికి కూల్చడానికి ప్రయత్నాలు జరుగుతాయి. సో తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ వాదం ఆధారంగా ఉన్న పార్టీ విఫలమైందన్న పేరు మంచిది కాదనుకుంటే ఓకే, 88 సీట్లు వచ్చా కూడా అదే పని చేస్తుంది కదా. సో అంటే అధికారం ఉన్నంతసేపు చుట్టూ మూగారు జనం. సో అందువల్ల ఎప్పుడు కూడా పార్టీని ప్రజల చుట్టూ రాజకీయం చేయాలి, వ్యక్తుల చుట్టూ, నేతల చుట్టూ, వ్యూహాల చుట్టూ, స్ట్రాటజీస్ చుట్టూ, చాణుక్యం అనే ఒక పేరు పెట్టి దాని చుట్టూ రాజకీయం నడిపితే కష్టకాలంలో ఇబ్బంది అవుతుంది. సో మంచిగా ఉన్న రోజులు మంచిగానే ఉంటుంది, సో మంచిగా లేని రోజు సమస్యలు వస్తాయి కదా. దీన్ని రాజకీయ అవకాశవాదం, ఇది